ో నమ శ్రీమాత్రే నమ మా విపంచి భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడవ తేదీ నుంచి పదకొండు జనవరి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ వరకు గల పక్ష ఫలితాలు ద్వాదశ రాసులకి ఏ విధమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి అలాగే గ్రహ గతులు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాయి గ్రహ సమ్మేళనాలు గ్రహ దృష్టుల యొక్క ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలియ చెప్పుకుందాము ముందుగా గ్రహస్థితిలో మేషంలో గురుగారు వక్రించి ఉన్నారు చంద్రుడు మిథనంలో కేతువు కన్య రాశిలో అలాగే కుజ శుక్రులు వృశ్చిక రాశిలో రవి బుధుడు వక్రించి ఉన్న బుధుడు ధనసు రాశిలో శనిగారు కుంభరాశిలో రాహువు మీనరాశిలో ఉన్నారు గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా పక్షాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది బుధుని వక్రత వీడింది అలాగే కుజుడు వచ్చి ధనసు రాశిలో చేరారు ఇవి గ్రహస్థితులలోని మార్పులు కాగా ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా మనము పరిశీలించుకోవాలి అంటే కుజ శుక్రుల యొక్క కలయిక కోరికలు ఎక్కువగా ఉండడాన్ని తెలియజేస్తుంది స్త్రీలతో విభేదాలు రావడము అక్రమ సంబంధాలు పెరగడము వాటి వల్ల కూడా కొన్ని తగాదాలు ఉండడము ఇలాంటివన్నీ ఉండడానికి అవకాశం ఉంటూ ప్రతి విషయంలోనూ కొంచెం ఆశకి గురవుతూ ఉంటారు అలాంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది అలాగే శనిగారి యొక్క దృష్టి పదవ దృష్టి కుజ శుక్రుల మీద పడుతోంది ఇది భార్యాభర్తల మధ్య విభేదాలు పెంచడానికి ఆస్తి తగాదాలు ఇవ్వడానికి విడాకులు కావాలి అని కోరుకునే వారికి విడాకులు అయిపోవడానికి ఇలాంటి వాటి అన్నిటికీ సూచనగా ఈ గ్రహాల యొక్క దృష్టిలు కనిపిస్తున్నాయి అలాగే కుజుని యొక్క దృష్టి కూడా నాలుగవ దృష్టి శనిగారి మీద పడుతోంది అన్నదమ్ములతో విభేదాలు ఆస్తి తగాదాలు రోడ్డు ప్రమాదాలు అనారోగ్య సూచనలు ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి ఇవే గ్రహస్థితులు జన్మజాతకంలో కూడా ఉన్న వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను అలాగే రవి బుధుల యొక్క స్థితి ధనురాశిలో ఉంది ఇది చాలా అద్భుతమైన కలయిక తరచుగా నెలకు ఒక్కసారి అయినా ఈ స్థితి ఉంటుంది బుధ అధిత్య యోగం అని చెప్తాము ఇదే సమయానికి ఎవరైనా జన్మించినట్లయితే ఆ లగ్నాన్ని స్ఫుటం చేసి వారికి ఈ యోగం ఉన్నది అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది అయితే గోచారంలో మనము ఈ యోగాలని పెద్దగా పరిగణనలోనికి తీసుకోము దృష్టిలు తీసుకుంటాము దృష్టులు ఎప్పుడు కూడా చాలా బలమైనవి స్థితి కన్నా దృష్టి బలమైనది అయితే ఈ రవి బుధుల యొక్క స్థితి బుధ ఆదిత్య యోగాన్ని తలపిస్తూ కీర్తి ప్రతిష్టలు ఇస్తుంది బంధుమిత్రుల ఆదరణనిస్తుంది కష్టపడి అభివృద్ధిలోకి వచ్చే మనస్తత్వాన్ని ఇస్తుంది వ్యాపార లావాదేవీలు కానీ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ కానీ చాలా బాగా ఉండేటట్టుగా ఉంటుంది అలాగే బంధు ప్రీతి బాగా ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటుంది వీరిద్దరి మీద గురువుగారి యొక్క నవమ దృష్టి ఉన్నది ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది ఇప్పుడు ఏవైతే మంచి ఫలితాలు చెప్పుకొని ఉన్నామో ఆ ఫలితాలు మరింత ఇనుమడిస్తాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది అలాగే గురువు గారి మీద శనిగారి తృతీయ దృష్టి పడుతుంది అది మేష రాశి అవడం శనిగారికి స్థానం అవడం కొద్దిగా వివాహాది శుభకార్యాల లాంటి వాటి అన్నిటినీ దూరం చేయడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను వీటన్నిటికీ పరిహారాలు ఏమిటి అంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడమే పరిహారం ఇంటి ఇలవేల్పుని పూజించడమే పరిహారం తప్పనిసరిగా ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధులతో పాటు కుజుడు కూడా వచ్చి చేరారు మరి ముందరే రవి గారు ఒక ఉగ్రమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు బుధుడు అంటే సరళుడు మరి కుజుడు వచ్చి చేరినందువల్ల ఇంకా కొంచెం ఉగ్రత్వం ఎక్కువైతుంది కోపం అధికమవుతుంది కానీ మిత్రక్షేత్రంలో కాబట్టి కుజునికి ఈ ధనసు రాశి మిత్రక్షేత్రం అవడం వల్ల మిత్రక్షేత్రంలో కాబట్టి అనేక విధాలుగా గురువు గారు వీళ్ళని కాస్త ఆపిపెట్టి ఉంచుతారు అనమాట అంత ఉగ్రులు అవనివ్వరు కాస్త విచక్షణ జ్ఞానాన్ని పెంచుతారు ఈ సమయంలో మనకి కోపం కరెక్ట్ కాదు అని వాళ్ళకి వాళ్ళే తమాయించుకొని ఆగిపోగలిగేటటువంటి ఆలోచనని పెంచుతారు కాబట్టి ఈ గ్రహ స్థితులు కూడా మంచివే అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఇక రాసుల్లోకి వెళ్ళి తెలుసుకుందాం వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి ఇరవై ఏడు డిసెంబర్ నుంచి పదకొండు జనవరి వరకు అదే పనిగా ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి విశ్లేషణ చేస్తూ ఉంటే మూడు గ్రహాల యొక్క ఫలితాలు అయితే చాలా బాగున్నాయి రాశిలో ఉన్న శుక్రుడు బాగున్నారు ద్వితీయంలో ఉన్న బుధుడు బాగున్నారు లాభంలో ఉన్న కేతు బాగున్నారు అయితే శనిగారు బాగున్నారా అర్ధాష్టమంలో సంచరిస్తున్నారు బాగాలేదు రాహు బాగున్నారా పంచమ స్థానంలో రాహుగారి సంచారం జరుగుతోంది బాగలేదు షష్టంలో గురువుగారి సంచారం ఏమాత్రం గురుబలాన్ని ఇవ్వడం లేదు మరి పరిస్థితులు ఇలా ఉండగా పరిహారాలు ఏవి చేసుకోవాలి మూడు గ్రహాల ఫలాలు అనుకూలంగా ఉన్నాయి అవి పూర్తిగా చేతికి అందే విధంగా ఉన్నాయా అంటే హేతు ఫలితాలు పూర్తిగా చేతికి అందుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు నిస్సందేహంగా చెప్పచ్చు మరి బుధుడి పరిస్థితి శుక్రుడి పరిస్థితి రవి బుధుల స్థితి మీద గురువు గారి యొక్క దృష్టి ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇది కూడా చాలా బాగుంది శనిగారి యొక్క దృష్టి కుజునితో కలిసి ఉన్న శుక్రుడి మీద పడుతోంది ఇబ్బందులు ఇబ్బందులన్నీ ఏర్పడుతున్నాయి రాశిలోనే కుజ శుక్రుల కలయిక స్త్రీలతో విభేదాలు భార్యాభర్తల మధ్య తగాదాలు ఆస్తి తగాదాలు ఇగో ప్రాబ్లమ్స్ నేను ఎక్కువ నువ్వు తక్కువ నువ్వెక్కువ నేను తక్కువ అనే లాటి వాదోపవాదాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తాయి ఏదైనా వ్యాపార వ్యవహారాలలో జీవిత భాగస్వాములే కాదు ఏదైనా వ్యాపార వ్యవహారాలలో వ్యాపార భాగస్వాముల మధ్య ఏర్పడేటటువంటి తగవులు కూడా మీ మానసికమైన బాధని పెంపొందిస్తే మరి వివాహాది శుభకార్యాలు దగ్గరకే రావు ఇంకా కొన్నాళ్ళు ప్రయత్నాలు చేయాలి ఈసరికే మరి భార్యాభర్తల అనుబంధం ఓర్పు కలిగి ఉండాలి ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన ఆరోగ్య విషయంలోనూ ఓర్పు కలిగి ఉండాలి మిగతా వ్యవహారాలలో కూడా ఓర్పు కలిగే ఉండాలి అని చెప్పి మరీ మరీ సూచన చేస్తున్నాను శనిగారికి కుజుడికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి అలాగే అన్ని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి వీరికి కొంచెం ఎక్కువ చేసుకోండి ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఎక్కువగా కుజుని యొక్క రాహు యొక్క స్తోత్ర పారాయణాలు చేస్తూ అర్ధాశ్రమంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారికి తైలాభిషేకం చేయించండి సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి మాతృవర్గరీత్యా ఓర్పు కలిగి ఉండండి చరాస్తుల వృద్ధి కోసం ప్రయత్నం చేయండి ఇంకా ప్రయత్నాలు ఏవి ఓ కొలిక్కి రావు ప్రయత్నాలు అయితే కొనసాగుతూ వెళ్తాయి ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను పక్షాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏమన్నా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే చంద్రుడు తృతీయ స్థానంలోకి వచ్చి ఒక్కింత మేలు చేస్తున్నారు ధైర్యాన్ని సాహసాన్ని గుండెల నిండా నింపుతున్నారు ఈ ధైర్యంతో ముందరికి వెళ్ళండి ఈ ఉత్సాహంతో ముందరికి వెళ్ళండి ఇక అన్ని విధాలా మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పైతే ఖచ్చితంగా తెలియజేయగలను నవగ్రహాల స్తోత్రాలు పారాయణ చేయడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి మానసిక శాంతి పెరుగుతుంది ఏదైనా మనకి కష్టం వస్తోంది అనుకున్నా కూడా మనం అనుకోము కష్టం వస్తుంది అని అనిపిస్తుంది మనిషికి ఏం కష్టం వస్తుందో ఏమిటో పరిస్థితులు ఇలా ఉన్నాయని అనుకుంటాం అలాంటి పరిస్థితుల నుంచి సునాయాసంగా గట్టెక్కడానికి మన దైవభక్తి మనల్ని కాపాడుతుంది అందుకోసం స్తోత్ర పారాయణాలు చేయండి అని చెప్పడం ఇది పాటించండి మనశ్శాంతి పొందండి నమస్కారం